ల్ తోటల్లో అంతర పంటగా పండించే కోకో పంట సాగుబడి అంత ఆశాజనకంగా లేదని ఏలూరు జిల్లా పెదవేగి మండలం సీతంపేటకు చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కోకో పంటకు మంచి డిమాండ్ ఉండేదని మెట్ట ప్రాంతంలో రైతులు కోకో పంటను భారీ స్థాయిలో సాగు చేసేవారని పంట ఎక్కువ డిమాండ్ తగ్గిందని వాపోయాడు దీనికి తోడు పామాయిల్ తోటల్లో కోకో సాగు చేయడం వల్ల పామాయిల్ మొక్కల నుంచి వచ్చే వేడికి కోకో పిందెలు రాలిపోవడం వల్ల నష్టాలు చవి చూడవలసి వచ్చేదని అన్నారు ప్రస్తుతం కొబ్బరి తోటల్లో కోకోను అంతర్ పంటగా పండిస్తున్నామని ఎంత కష్టపడ్డా నష్టాలు మాత్రం తప్పడం లేదని అన్నారు ఈ పంట సంవత్సరానికి రెండుసార్లు సాగు చేస్తామని ఖర్చులు కూలి రేట్లు పెరిగిపోవడం వలన చివరకు నష్టాలు చవి చూడవలసి వస్తోందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులను ఏ విధంగా ఆదుకుంటుందో అదే విధంగా కోకో రైతులను కూడా ఆదుకొని ఆర్థిక చేయూత అందించాలని కోకో రైతు విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ మొక్క ఇంత సైజు నుంచి మొక్క నర్సరీలో నుంచి మేము కొనుక్కొస్తామండి ఇది నర్సరీలో కొనుబడే పదిహేను రూపాయలు పడుతుంది అండి తీసుకొచ్చిన కాడ నుంచి దీనికి ఉరిమి కంపోస్ట్ ఎరువుల కాడ నుంచి కూడా ఇదిగో ఇంత సైజు వరకు మేము పెంచుతూ ఉంటాము కానీ సంవత్సరానికి ఇది రెండు అండి సీజన్ అన్ సీజన్ అని వర్షాకాలంలో కాస్తే ఎండాకాలంలో కాదు వండ ఎండాకాలంలోకి అయితే వర్షాల కాలంలో కాయదు ఇదివరకు క్లైమేట్ అనుకూలంగా ఉండి రెండు కాలాల్లో కూడా కాసి రైతుకి కొద్దిగా ఇదిగా ఉంది ఇప్పుడైతే ఏదో ఒక కాలంలోనే కాతుంది ఆరు నెలలకి ఆరు నెలలకి ఆరు నెలల్లో అయితే ఒక వచ్చి పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి కోత దిగుతుంది కో ఇప్పుడు అంతగా ఏమీ లేదు ఎటు చూసినా నష్టమే తప్ప ఏమీ లేదు బలాలుగా ఒక్కో పంట ఎంత ఎంత విస్తీర్ణం లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తీర్ణం అంటే మేము పద్నాలుగు ఎకరాల్లో విస్తీర్ణం చేసామండి అది కూడా ఐదస్ గజాలు ఆర్ఎస్ గజాలు వీధిలో మొక్కలు నాటడం జరుగుద్ది ఈ మయాను ఏంటంటే దీనికి కూలింగ్ క్లైమేట్ కావాలి కాబట్టి కొబ్బరిలోనే ఎక్కువ దీన్ని వేయడం జరుగుతుంది పంట కింద పండిస్తుంది అవునండి అంతర్ పంట మరి మీద కూడా ఆదాయం వచ్చి రెండు ఆదాయాలు వస్తున్నాయి కదా మరి మీకు రెండు ఆదాయాలు అంటే ఒక్కోసారి కొబ్బరి పడితే కోకో పట్టదు కోకో పడితే కొబ్బరి పడ ఆరు నెలలకే ఆరు నెలలకి రెండు పంటలు రావాల్సింది ఒక పంటే వస్తుంది అందులో ఈ ఉడతల ప్రభావం ఎక్కువ ఈటలు కాసుకున్న ఈ చెట్లు కాయ్యూ మమ్ మన శీతాకాలం ఇప్పుడు మన మంచు దెబ్బకి ఈ పోతంతా పట్టకపోవడం అన్ని దాలా కూడా మన జరిగిన తుఫానులకు కానివ్వండి దేనికన్నా కానివ్వండి అంత కూడా ఇబ్బంది రైతుకి ఇంత లాసే తప్ప నష్టమే కనిపించలేదు ఏ అటు తీయలేక ఇటు ఉంచలేక ఎలాగే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లు ఏమన్నా మంచి ఆశా ఫలితం వస్తుందని మేము ఎదురు చూడమే తప్ప ఇప్పుడు క్యాడ్బరీ డైరీ మిల్క్ ఏ కంపెనీలు అండి మేము ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇంకో వీళ్ళంతా మా స్టాఫ్ అండి మేము వీళ్ళందరినీ పొద్దున్నే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఇప్పుడు ఐదు ఐదున్నర అవుతుంది అప్పుడు వరకు వీళ్ళు చేస్తారు ఇదంతా తీసిందేనండి ఈ గింజ అంతా తీసి మళ్ళీ దీన్ని డ్రై చేయాలి డ్రై చేసి ఎండబెట్టి దీన్ని ఎండిన తర్వాత మళ్ళీ లాట్లు కట్టి ఈ గింజ పుచ్చి పట్టుకోకుండా మందులు ఇలాంటివన్నీ చేసుకుంటూ చాలా కష్టపడాలండి మీ సీజను ఇప్పుడు వేసవకాలంలో ఒక రేటు ఉంటుంది ఆన్ సీజన్లో ఒక రేటు అండి మొన్న అయితే అసలు గిట్టుబాటే ధర లేదు కేజీ వచ్చి నూట ఇరవై నూట ముప్పై రూపాయలకి వంద రూపాయలకి కూడా కొనే పరిస్థితి లేదు ఆ రోజు ఇంకా ఉన్న సరికి నేను చేయాలో కూడా అర్థం లేని పొజిషన్లో ఉంది అంటే దాన్ని కంపెనీలు కంపెనీలు యొక్క మ్యానుఫ్యాక్చర్ని బట్టి వాళ్ళ యొక్క అవగాహన పట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే అలాగే మా దగ్గర నుంచి గింజ కొనుగోలు చేస్తారే తప్ప నికరం అనేది ఉండదండి ఈరోజు ఈ రోజు ఒక రేటు ఉంటుంది రేపు ఒక రేటు ఉంటుంది అంటే అన్ సీజన్లో ఒక రేటు ఉంటుంది సీజన్లో ఒక రేటు ఉంటుంది దానికి ఇంత పడద్దు అని చెప్పలేం అన్నందులో నష్టమే తప్ప లాభం లేదు ఎందుకంటే ఈరోజు మందు కట్టు కొనాలంటే కనీసం ఇరవై మూడు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉంటుంది ఈ కొన్ని ఏ ఈ స్టాఫ్కే కానీ వర్కర్లకే కానీ కట్టలకే కానీ పెట్టుబడి కానీ మీరు అనుకున్నంత ఫలితంగా లాభాలు అయితే ఇవ్వండు మరి కొబ్బరి ఈ కోకోను కొబ్బరి ఎక్కువ పండిస్తారు రైతులు ముందుకు వస్తారు ఎందుకని అంటారు ఎందుకని అంటే అండి ఈ కోకోకి ఆ కొబ్బరికి అంటే కూలింగ్ వాతావరణం కావాలి కాబట్టి కంపల్సరీగా కొబ్బరిలోనే కోకో వేయడం జరుగుద్ది ఈ మెట్ట ప్రాంతంలో ఇదే తప్పదు తప్పదండి ఇంకా ఇదంతా సౌండ్ నేల ఇదంతా నల్లరాగ నేల నల్లరాగల నేల అందులో ఏంటంటే గట్టిగా వర్షం వచ్చినా ఈ తోట అంతా ఎరువు వచ్చేస్తుంది తెలిపొచ్చేస్తూ ఉంటది మళ్ళీ దానికి జింక్ అని ఐరన్ అని ఇవన్నీ మందులు వాడుతూ ఉండాల్సింది కంపల్సరీగా అటు ఎదరిగి వెళ్ళాక ఇటు ఇది ఏం చేయలేక అన్న రైతు పొజిషన్ అవతాఫల కిందనే ఉంది మరి ప్రభుత్వం దీనికి ఏమైనా సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటున్నాం ఇంతవరకు ఏమీ లేదు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము ప్రభుత్వం ఇది అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళి కోకో కొబ్బరి రైతులకి ఏమన్నా మేలు చేయాలి రైతే రాజ్యానికి వెన్నుముక్క అన్నారు దేశానికి వెన్నుముక్క అన్నారు అలాంటి రైతునే పట్టించుకోలేని రాజ్యం కింద తయారైపోయింది ప్రభుత్వం ఏదన్నా మంచి విధ ఏమన్నా మంచి విధానాలు లేకపోతే ఈ వ్యవసాయ పరంగా ఏమన్నా మందుకట్టలు రేట్లు తగ్గించడం కానీ పెంచితే బాగుంటుందంటారా గిట్టుబాటు ధర కూడా గింజలకు రేటు ధర పెంచితే బాగుంటుంది అలాగే మన రైతులకి ఎరువు కట్టలు రసాయనిక మందు కట్టలు ధర తగ్గిస్తే సబ్సిడీ మీద ఇవ్వాలంట సబ్సిడీ మీద కానివ్వండి ఏదో ఏదో ఒక రూపాయినా గవర్నమెంట్ మా మా ప్రాబ్లం అర్థం చేసుకొని మంచి సాయం అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను